అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజుదండి. బోయినపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితిలో మొదటి శుక్రవారం చాలా చక్కగా అందరూ కలిసి మహిళలందరూ ఒకచోట స్వామి సన్నిధిలో చేరి వరలక్ష్మి వ్రతాలని సామూహికంగా జరుపుకోవటం జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఒక్కళ్ళం చేసుకుంటేనే ఎంతో ప్రతిఫలం అంటారు కదా, అలాంటిది 150 మంది మహిళలు కలిసి చాలా వైభవంగా ప్రతి సంవత్సరంలానే లాస్ట్ ఇయర్ అల్వాల్లో చేశాము, అలాగే వీడియో కూడా అప్లోడ్ పెట్టాను లాస్ట్ ఇయర్ది. ఈ ఇయర్ కూడా అందరూ చక్కగా వ్రతం చేసుకున్నామండి, చాలా బాగా జరిగింది. మీరందరూ కూడా చూసి ఆనందించండి. శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో ఇలాంటి సామూహిక కార్యక్రమాలు ఏవి జరిగినా సరే డ్రెస్ కోడ్ ఇవ్వటం ఒక ఆనవాయితీగా వస్తుందండి. అందరికీ ఒక కలర్ చెప్పి ఆ కలర్ని కట్టుకుని రమ్మని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు చెప్పడంతో వారి ఆదేశాల మేరకు ఈసారి అందరం కూడా చక్కగా గ్రీన్ కలర్ చెప్పారు. గ్రీన్ కలర్ అందరం కూడా కట్టుకుని వెళ్ళామన్నమాట. చూడండి అందరూ చక్కగా గ్రీన్ కలర్లో ఎంత బాగుందో కదా చూడటానికి. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల క్లిప్పింగ్స్ అన్నీ చూస్తూ స్వామి మనకి సనాతన సారథులు ఇచ్చిన సందేశాలని నేను చెప్తూ ఉంటానండి. మీరన్నీ వింటూ చక్కగా ఈ క్లిప్పింగ్స్ అన్నీ చూసేయండి. స్త్రీలకి సకల సౌభాగ్యాలని ఐశ్వర్యాలని ప్రసాదించే వరం ఏదైనా ఉంటే సెలవేయండి స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగిందట. ప్రతి స్త్రీ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో పుత్రపౌత్రాభివృద్ధితో ఉండి నిత్య సుమంగళలుగా జీవితాంతం ఉండాలని చెప్పేసి పార్వతీదేవి కోరిక. స్త్రీలు తమ కుటుంబం గురించి, వంశం గురించి, సౌభాగ్యం గురించి అనేక విధాలుగా పాటుపడుతూ ఉంటారు కదా. సమత, సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వం కోరేది స్త్రీలే అని చెప్పేసి పార్వతీదేవి గట్టి నమ్మకం అన్నమాట. ఇట్టి సుగుణ సంపన్నులైన స్త్రీలకు ఏదైనా వరప్రసాదాన్ని గ్రహించాలని చెప్పేసి పరమేశ్వరుని పార్వతీదేవి చాలా విధాలుగా కోరిందిట. పురాణాల్లో ఈ విషయం అంతా కూడా రాసి చెప్పారనమాట. ఇలా కోరిన విషయము పురాణాల్లో ఉన్నదట. దీనికి ఈశ్వరుడు పార్వతీదేవి కోరికకి సంతసించి స్త్రీలకు అష్టైశ్వర్యాలను అనుగ్రహించే వ్రతం గురించి పార్వతీదేవికి తెలియజేశారట. ఇది స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన వరప్రసాదం అండి. ప్రాచీన కాలం నుంచి ఎందరో సాధ్వీమ తల్లులు భారతదేశంలో ఉద్భవించి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారని చెప్పేసి మనకి పురాణాల్లో ఉందన్నమాట. స్త్రీలకు సుమంగళత్వాన్ని, సౌభాగ్యాన్ని, అష్టైశ్వర్యాలని ప్రసాదించేది కనుకనే వరలక్ష్మి వ్రతానికి ఈ పేరు వచ్చిందని చెప్పేసి మనకి చాలా పురాణాల్లో చెప్తూ ఉంటారన్నమాట. సావిత్రి, చంద్రమతి, దమయంతి మున్నగు సాధ్వీమణులు ఈ వ్రతం రోజున అమ్మవారికి ఈ వ్రతం చేసుకొని ఆవిడ అనుగ్రహం చేత చాలా శక్తి సామర్థ్యాలు పొందగలిగారని చెప్పి కూడా మనకి పురాణాల్లో ఉందండి. స్త్రీలు ఈ నోము చేయటం వలన సిరి సంపదలు అభివృద్ధి చెంది ఆరోగ్యము, ఆనందము చేకూరి ఆ వంశం అంతా కూడా చాలా వృద్ధి చెందుతుందని చెప్పేసి నమ్ముతారన్నమాట. ఆనాటి స్త్రీల హృదయాలు చాలా పరిశుద్ధంగా ఉండేవండి. ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకుని అత్తమామలు, భర్త, పిల్లలకు సేవ చేయటంలోనే ఆనందాన్ని పొందేవారట. అలాంటి స్త్రీలంటే అమ్మవారికి చాలా ప్రీతి కనుకనే వారికి ఇంతటి మహిమాన్వితమైన వ్రతాన్ని అనుగ్రహించి తరింపచేయాలని పార్వతి అమ్మవారి కోరికని పరమేశ్వరుడు ఈ వరలక్ష్మి వ్రతం ద్వారా నెరవేర్చుకున్నాడట. ఈ వ్రతం ఇంట్లో చేసుకుంటే ఎంత ప్రతిఫలం అయితే దక్కుతుందో ఇలా సామూహికంగా చేసుకోవటం వలన అంతకంటే 100 రెట్లు ఎక్కువ ప్రతిఫలం దక్కుతుందని చెప్పేసి మనకి స్వామి సేవా సంస్థల్లో ఇలాంటి ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలని ఆనాటి నుంచి స్వామి మొదలుపెట్టారనమాట. ఇలా సామూహికంగా చేయటం వల్ల మనకి దాని ప్రతిఫలం అనేక రెట్లు ఎక్కువగా వస్తుందని చెప్పేసి చెప్తారనమాట. మనం ఏ వ్రతం చేసుకున్నా పవిత్రతా భావంతో, ఏకాగ్రచితంతో ఆచరించాలని చెప్పేసి స్వామి చెప్తూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవడం చాలా సులభం అండి. స్థానబలం, దైవబలం మనకి రెండు తోడుండటం చాలా అదృష్టం కదా. పార్వతీ పరమేశ్వరి అనుగ్రహం చేత స్త్రీలు చేయలేని పని అంటూ ఏది ఉండదని చెప్పేసి, అంటే సాధించలేని కార్యం ఏ ఘనకార్యమైనా సరే మన స్త్రీలు సాధిస్తారని చెప్పేసి స్వామి చెప్తూ ఉండేవారనమాట. లోక సంబంధమైన శుద్ధులు వదిలిపెట్టి లోకేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే సర్వశక్తులు స్త్రీలకు సిద్ధిస్తాయని చెప్పి కూడా స్వామి చాలాసార్లు మనకి ఈ ప్రవచనాల్లో, వాటిల్లో, సత్సంగాల్లో చెప్తూ ఉండేవారనమాట. ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించినప్పుడు స్త్రీలు దీర్ఘ సుమంగళి భవాని, పుత్ర పౌత్ర అభివృద్ధి రస్తు అని,
అలాగే వంశాభివృద్ధి రస్తు అని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి రస్తు అని దీవెనలు పొందుతూ ఉంటారు కదా. దానివల్ల ఏంటంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు మొత్తం 14 తరాల వారిని ఆ దీవెనలన్నీ రక్షిస్తూ ఉంటాయటండి. కనుకనే ఈశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రత మహత్యాన్ని తెలియజేసి స్త్రీల చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసి వారిని తరింపజేయాలని చెప్పేసి ఈ వ్రతాన్ని పార్వతీదేవి ద్వారా మనకి ప్రసాదించారన్నమాట. పరమ పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సావిత్రి, అనసూయ, సుమతి మొదలగువారు సుఖ సంతోషాలను పొందారు. దోషాలను పరిహారం చేసి పవిత్రతను అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని అందిస్తుంది ఈ వరలక్ష్మి వ్రతం. అలాగే వరలక్ష్మి దేవిని లోకమాత అని కూడా పిలుస్తారు. ఆడవారు లోకమాత అయిన వరలక్ష్మీదేవిని ఆశ్రయించి ఈ వ్రతాన్ని ఆచరించి ఆనందాన్ని పొంది 10 మందికి పంచాలి అనే ఉద్దేశంతో ఇలా సామూహిక వరలక్ష్మి వ్రతాలని చేస్తూ ఉంటారన్నమాట. పవిత్రమైన వరలక్ష్మి వ్రతం గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఆడవారు పతి కోసం అంటే భర్త కోసం ప్రాణాలని సైతం త్యాగం చేస్తారని చెప్పి గౌరవం, మర్యాద, త్యాగం, సంతృప్తి, సౌశీల్యం వంటి సద్గుణాలు స్త్రీలలో మాత్రమే ఉంటాయి అని చెప్పి స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు, వారిని గౌరవించినప్పుడే లోకం అంతా సుక్షేమంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి స్వామి చెప్తూ ఉంటారన్నమాట. భారతదేశానికి పవిత్రత స్త్రీల వల్లనే కలిగిందని, కనుకనే స్త్రీలను గౌరవించాలి, ఆనందపరచాలి, అప్పుడే దేశం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లుతుందని చెప్పేసి స్వామి మనకి చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవారన్నమాట. మనకి ఈ వరలక్ష్మి వ్రతంలో చారుమతీదేవి కథ గురించి ఉంటుంది కదండి. చారు అంటే మంచి, విశాల బుద్ధి కలిగినది అనట. ఆవిడ భర్తకు, అత్తమామలకు, బిడ్డలకు, కుటుంబానికి అనమాట సేవలు చేస్తూ చాలా ఆనందం పొందుతూ ఉండేదట. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ చాలా ఆదర్శప్రాయంగా ఉండేదటండి ఆవిడ. అంతటి మహా ఇల్లాలకి మహాలక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి సాక్షాత్తు కల్లో కనిపించి ఈ వ్రతాన్ని చేస్తే చాలా నీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్పి చెప్పగా, అప్పుడు ఆవిడ వచ్చిన కళని తన భర్తకు, అత్తమామలకు చెప్పి వారి అనుమతితో ఈ వ్రతాన్ని ఆచరించి తను మాత్రమే సుఖ సంతోషాలతో, సుఖ సౌఖ్యాలతో ఉండకుండా అందరితో కూడా, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు రావాలని చెప్పి అందరితో చేయించి అందరికీ కూడా అష్టైశ్వర్యాలని పొందేలాగా చేసిందట. ఈనాటి వారైతే మన సంసారం, మన ఇల్లు, మన పిల్లలు అనుకుంటాం కదా, ఆవిడ అలా చేయలేదటండి. అందుకనే చారుమతి అనే పేరు ఆవిడకి వచ్చింది. లక్ష్మీదేవికి అంతటి ప్రీతిపాత్రమైన మహిళగా మనకి కథల్లో నిలిచిపోయిందన్నమాట పురాణాల్లో. ఆవిడలో ఉన్న చురుకుదనం, చలాకీతనం, పెద్దల ఎందు గౌరవం, అలాగే భర్త ఎందు గౌరవం, అలా 10 మందితో మంచి మాట, మంచి చక్కగా నవ్వుతూ పలకరించడం, ఇలాంటి గుణాలైతే ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. అంటే కేవలం ఏదో 10 ఇళ్ళు ఉండో, లేకపోతే పొలాలు ఉండో, లేకపోతే పిల్లలు ఏదో కంట్రీస్లో సెటిల్ అయ్యారనో, అది కాదటండి. సౌభాగ్యం అంటే మనకి మంచి మనస్తత్వము, చక్కటి పలకరింత, ఉన్నదాంతో సంతృప్తి, ఇలాంటివన్నీ ఉంటే కనుక, ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉన్న స్త్రీని అందరు కూడా అభిమానిస్తారు, అలాగే భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడనమాట. ఎప్పుడు సీరియస్గా ఉంటూ ఎవరో ఒకరిని హర్ట్ చేస్తూ ఏదో ఒకటి అంటూ వాళ్ళని ఎవరైనా లైక్ చేస్తారండి? ఎవరు లైక్ చేయరు కదా. భగవంతుడు కూడా లైక్ చేయడనమాట. స్వామి కూడా అనేవారట ఎవరైనా సీరియస్గా ఉంటే, ఏంట్రా క్యాస్ట్ రాయల్ ఫేస్ పెట్టావు అని అనేవారట, మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. ఈ వ్రతంలో పాల్గొన్నవారు, అలాగే సేవకున్న వాళ్ళు అందరూ కూడా, అంటే కొంతమంది వెనకాల వీళ్ళకి అందించడానికి దానికి సర్వీస్కి ఉంటారు కదా, అందరూ కూడా చాలా ఏకాగ్రతతో ఈ వ్రతాన్ని చాలా శ్రద్ధాభక్తులతో చేసుకున్నామన్నమాట. అల్వాల్ సమితిలో నిత్యం పూజాది కార్యక్రమాలు చేయించే పురోహితులచే ఈ వ్రతాన్ని చాలా చక్కగా చేయించారండి ఆయన. ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఈ పూజ అంతా కూడా మన వాళ్ళు చేయించారనమాట. చాలా చాలా బాగా చేయించారు. ప్రతి ఒక్కదానికి కూడా, అంటే ప్రతి ఒక్క ఘట్టానికి అర్థం చెప్పుకుంటూ, తోరం ఎందుకు కట్టుకోవాలి, అసలు ఈ పూజ ఎందుకు చేసుకోవాలి, ఈ కలశం ఎందుకు పెట్టుకోవాలి, ఇలా అందరు సమిష్టిగా చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన చక్కగా వివరంగా వివరించి చెప్తూ మా అందరికీ కూడా ఈ వ్రతాన్ని చాలా బాగా చేయించారండి. ముందుగా గణపతి పూజ నుంచి ఆఖరికి కథ, మంగళ నీరాజనాలు అన్నీ అయ్యేంతవరకు కూడా చాలా చక్కగా అందరూ కూడా ఓపికగా, పెద్దవాళ్ళు వయసులో దాదాపు 80 ఏళ్ళ వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవడానికి వచ్చారండి. చాలా చక్కగా ఓపిక్గా ఎంతో ఆనందంగా చేసుకున్నారన్నమాట.
అలాగే కొంతమంది మహిళలు వారి భక్తి కొద్దీ కొన్ని మంగళహారతులు పాటలు అవి కూడా పాడారండి. చాలా అద్భుతంగా జరిగిందనమాట కార్యక్రమం అంతా కూడా. అల్వాల్ సమితి కన్వీనర్ గారి వైఫ్ శ్రీమతి నమ్రత గారు అమ్మవారిని చాలా సుందరంగా అలంకారం చేశారనమాట. అమ్మవారు కూర్చుని దాన్నట్టుగా చాలా ముద్దులకే విధంగా చాలా అందంగా తయారు చేశారనమాట అమ్మవారిని. తర్వాత షడ్సోపేతమైన వంటకాలతో అమ్మవారికి మహానైవేద్యాన్ని సమర్పించారు. అమ్మవారు మెచ్చే చక్కని పాటలతో గాన సేవ కూడా చేసుకున్నాము. తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకున్న తర్వాత జిల్లాల్లోని అన్ని సమితిల కోఆర్డినేటర్స్ అలాగే కొంతమంది మహిళలు కలిసి స్వామికి అలాగే వరలక్ష్మి అమ్మవారికి హారతి నీరాజన మంత్ర పుష్పాలని సమర్పించారు. ఈ సాంప్రదాయం ప్రకారం ఏ పూజలకు వెళ్ళినా కూడా చక్కగా నిండుగా తయారై వెళ్ళటం మనకు ఆనవాయితీ కదండి. అలాంటి ఆచారాలని ఏమాత్రం పాటిస్తున్నారు అనే విషయాన్ని కామ్గా గమనించారనమాట ఈ కొంతమంది ఆర్గనైజ్ చేసిన మహిళలందరూ కూడా. అంటే నిండుగా నిండుగా అంటే ఏంటి, పసుపు బొట్టు కాటుక చక్కగా కుంకుమ పెద్దగా పెట్టుకుని తల నిండా పూలు పెట్టుకుని కాళ్ళకి పట్టీలు చేతుల నిండా గాజులు అలాగే స్టిక్కర్ కాకుండా కుంకుమ పెట్టుకుని అలాగ అన్నీ చూసి వాళ్ళు అన్నీ కరెక్ట్గా ఉన్న మహిళల్ని కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వటం జరిగిందండి. ఇది చాలా సర్ప్రైజ్ అనిపించింది అనమాట అందరికీ కూడా. డిస్ట్రిక్ట్ సర్వీస్ కోఆర్డినేటర్ చంద్రకళ గారు ఇలా కొంతమంది మహిళల్ని సెలెక్ట్ చేసి, ఆవిడే మోహన ఆంటీ అండి, కొంతమంది మహిళల్ని చాలా పెద్దవాళ్ళని చక్కగా ఇలా సాంప్రదాయబద్ధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా సత్కరించారనమాట. దీనివల్ల ఏంటంటే మన సాంప్రదాయాలన్నీ కూడా మనం మర్చిపోకుండా చక్కగా పాటించాలి. కనీసం ఇలాంటి పూజలకు వచ్చినప్పుడైనా నిండుగా రావాలని చెప్పేసి పెద్దవాళ్ళందరూ కూడా సూచనలు చేశారనమాట అందరికీ కూడా. తర్వాత ఎప్పట్లానే అంటే లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు కొన్ని క్విజ్ పోటీలాగా చిన్న చిన్న క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారనమాట చంద్రకళ గారు. సప్త ఋషులు ఎవరు, వరలక్ష్మీదేవి ఎలా ఉద్భవించింది, శివుడు మూడో కన్ను ఎప్పుడు తెరుస్తాడు, లలితాదేవికి లలితాదేవిని పెళ్లి చేసుకున్నది ఎవరు, తథాస్త దేవతలు ఎవరు, పంచబ్రహ్మలు ఎవరు, బాబావారు భౌతిక దేహాన్ని వదిలింది రోజు ఎప్పుడు, ఇలాంటివన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మహిళలందరినీ చాలా ఉత్సాహంగా ఈ క్వశ్చన్లు అన్నీ అడిగి తెలిసిన వాళ్ళు చెప్పారు, తెలియని వాళ్ళకి వాళ్ళు చక్కగా ఆన్సర్స్ చెప్పి అందరికీ కూడా కొంచెం నాలెడ్జ్ పెంచుకునే విధంగా అనమాట సరదాగా ఈ క్వశ్చన్లన్నీ ప్రిపేర్ చేసి ఆవిడ అందరికీ కూడా క్విజ్ లాగా పోటీలాగా పెట్టారనమాట. అందరం కూడా ఈ చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ముగించుకొని చివరిగా మహాప్రసాదాన్ని స్వీకరించి ఇళ్ళకి వచ్చేసామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాయిరామ్.